హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే ఏప్రిల్ 28, 2020కి సంబంధించి చూద్దాం. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే వాళ్ళు లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే మీ నుండి ఒకే ఒక రిక్వెస్ట్ నేను చేసేది డైలీ, ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూసే వాళ్ళందరూ లైక్ చేయండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, సో ఈ వీడియోని కూడా అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే డైలీ టెస్ట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ప్రతి ఒక్కరు డైలీ టెస్ట్ అనేది కండక్ట్ రాయండి. ఎందుకంటే మీకు ఎంత మాత్రం గుర్తుండాలి అనేది ఈజీగా అర్థమవుతుంది. అలాగే పీడిఎఫ్స్ మార్చి వరకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఎవరికైనా లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఇవ్వడం జరిగింది. నేను డైలీ కరెంట్ అఫైర్స్ ఆఫ్టర్నూనే అప్డేట్ చేస్తాను, సో అది టెలిగ్రామ్ గ్రూప్లో అయితే లింక్స్ పెడుతూ ఉంటాను. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు, ఈ డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది త్వరగానే కొంచెం రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ని స్టార్ట్ చేసుకుందాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిన్న క్వశ్చన్ ఒకటి, నిన్నట్లో క్వశ్చన్లో ఒక తప్పైంది. సో అదేంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అనేది ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అంటే 2024 అని చెప్పాను. యాక్చువల్లీ అది 2022. నేను మళ్ళీ రికగ్నైజ్ అయ్యి అప్పుడే ఒక 10 మినిట్స్ తర్వాత కింద కామెంట్స్లో కూడా పిన్ చేసి పెట్టాను ఆన్సర్ అనేది. సో ఆంధ్రప్రదేశ్లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, ఇంటింటికి తాగునీటి కుళాయి, సో దీనికి సంబంధించి 2022కి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, 2024 అని చెప్పడం జరిగింది నిన్న. సో అదొకటి కరెక్ట్ చేసుకోండి. సో ఎవరికైనా తప్పులు అనేది న్యాచురల్గా అవుతాయి, సో నిన్న అది కొంచెం మిస్టేక్ అయింది. ఇంకోటి చూసుకుంటే ఒక అభ్యర్థి ఒకరైతే కింద కామెంట్ చేశారు, శ్రీలంక క్యాపిటల్ జయవర్ధనేపుర కోటే అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. నేనైతే కొలంబో అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే శ్రీలంకకి రెండు క్యాపిటల్స్ ఉన్నాయి. ఓకేనా, శ్రీలంకకి రెండు క్యాపిటల్స్ ఉన్నాయి, ఒకటి కొలంబో, రెండోది జయవర్ధనేపురే కోటే. ఓకే, సో దాన్ని కోటే అంటారు. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి మూడు క్యాపిటల్స్ పెట్టాలి అనుకున్నారో, ఒకటి అమరావతి, కర్నూలు, విశాఖపట్నం వాణిజ్య రాజధాని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, అలాగే హైకోర్టుకు సంబంధించి. సో అలాగే శ్రీలంకలో కూడా రెండు క్యాపిటల్స్ ఉన్నాయి, కొలంబో వచ్చి కమర్షియల్ క్యాపిటల్, వాణిజ్య రాజధాని చూసుకుంటే కొలంబో, నెక్స్ట్ జయవర్ధనపురే కోటే చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. సో అతను చెప్పింది కరెక్టే, నేను చెప్పింది కరెక్టే, రెండు క్యాపిటల్స్ ఉన్నాయి శ్రీలంకకి. ఇప్పుడు 28వ తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను 27వ తేదీకి సంబంధించి, ప్రతి ఒక్కరు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మన ఇండియాలో వాయు కాలుష్యం అనేది 20 సంవత్సరాల దిగువకు వెనక్కు వెళ్ళింది అని చెప్పి ఏ సంస్థ ప్రకటించింది, దానికి సంబంధించిన ఆన్సర్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. సో ఇప్పుడు 28వ తేదీ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, జగనన్న విద్యాదీవెన పథకం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రారంభించనున్నారు అంటే ఈరోజు ఏప్రిల్ 28. ఈ జగనన్న విద్యా దీవెన పథకం ఏంటి అని చూసుకుంటే, ఫీజ్ రియంబర్స్మెంట్. ఇంతకుముందు మనం చూసుకుంటే డైరెక్ట్గా కాలేజ్ ప్రిన్సిపల్ అకౌంట్లో కానీ కాలేజ్ అకౌంట్స్లో కానీ వేసేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా తల్లి అకౌంట్లో ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం 4000 రూపాయలు అయితే, 4000 కోట్లు అయితే విడుదల చేయనుంది. సో ఇప్పటికే ఆల్రెడీ విడుదల చేసేసారు, 4000 కోట్లు అయితే ఇక్కడ తల్లి అకౌంట్లో పడేటట్లు ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించి విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ పైన పీసీబీ 8 సంవత్సరాలు నిషేధం విధించింది అంటే, 3 సంవత్సరాలు పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ మీద అయితే ఇక్కడ నిషేధం అయితే విధించడం జరిగింది. ఎందుకు అని చూసుకుంటే, పాకిస్తాన్ సూపర్ లీగ్ ముందు ఫిక్సింగ్ కోసం కొందరు సంప్రదించిన విషయం చెప్పనందుకు అని చెప్పి రావడం జరిగింది. సో పాకిస్తాన్ సూపర్ లీగ్ అయితే ప్రతి సంవత్సరం జరుగుతుంది, ఏ విధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉందో ఆ విధంగా. సో అలాంటప్పుడు కొంతమంది బుక్కీస్ వాళ్ళు ఫిక్సింగ్ కోసం సంప్రదించినప్పుడు ఆ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చెప్పడం పోవడం వల్ల ఇక్కడ పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ పైన పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిషేధం అయితే విధించడం జరిగింది, 3 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో సైనిక అవసరాల ఖర్చు ఎక్కువగా చేస్తున్న దేశాలలో భారత్ స్థానం. ఓకే, సైనికులు కావాల్సిన ఆయుధాలు కానీ వాళ్ళు కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ అన్నిటి కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్న దేశాలలో ప్రపంచంలో చూసుకుంటే భారత్ 3వ స్థానంలో ఉంది. 8వ స్థానం అంటే భారత్ 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే అమెరికా ఉంది, సెకండ్ ప్లేస్ చూసుకుంటే యాజ్ యూజువల్ చైనా ఉంది. సో సైనిక ఖర్చులకు ఎక్కువగా అమెరికా అయితే టాప్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ ప్లేస్లో చైనా, నెక్స్ట్ ప్లేస్లో భారత్ అయితే ఉంది, 4వ స్థానంలో చూసుకుంటే రష్యా ఉంది. దీన్ని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ నివేదించడం జరిగింది, సిప్రి. ఓకేనా, సిప్రి, దాని పేరు సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
అనే సంస్థ. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక అభ్యర్థి నిన్న చాలా రోజులుగా కామెంట్ చేస్తున్నాడు, ఏదైనా వేరే దేశం వచ్చినప్పుడు దానికి సంబంధించిన క్యాపిటల్ అలాగే కరెన్సీ చెప్పమన్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే అమెరికా, అమెరికాకు సంబంధించి చూసుకుంటే క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ, అలాగే ఇక్కడ కరెన్సీ చూసుకుంటే డాలర్. ఓకే, నెక్స్ట్ చైనా చూసుకుంటే క్యాపిటల్, క్యాపిటల్ ఇక్కడ బీజింగ్. నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించి కరెన్సీ చూసుకుంటే రెన్ మిన్బి, రెన్ మిన్బి. ఓకే, రెన్ మిన్బి కరెన్సీ. క్యాపిటల్ చూసుకుంటే బీజింగ్, చైనాకు సంబంధించి. నెక్స్ట్ మన భారత్ తెలిసిందే ఢిల్లీ రూపీ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ వర్క్ అట్ వర్క్ సారీ వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ ఎప్పుడు అంటే ఈరోజు April 28th స్పెషల్ డే ఏంటి అంటే వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్. ఓకే, సో దీనికి సంబంధించి తెలుగులో చూసుకుంటే ప్రపంచ భద్రత మరియు ఆరోగ్య దినం పనిలో. ఓకేనా, సో ఈరోజు చూసుకుంటే ఎవరైతే పని చేస్తూ ఉంటారో వాళ్ళ భద్రత మరియు ఆరోగ్యం కాపాడడం కోసం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఓకే ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 2003 సంవత్సరం నుండి వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ అనేది ప్రకటించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం April 28th జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కిసాన్ రథ్ మొబైల్ యాప్లో ఎంతమంది రైతులు ఒక వారంలో రిజిస్టర్ చేసుకున్నారు అంటే 1.5 లక్షలు, 1.4 లక్షల రైతులు కిసాన్ రథ్ మొబైల్ యాప్లో ఈ రిజిస్టర్ అనేది చేసుకోవడం జరిగింది. ఈ కిసాన్ రథ్ యాప్ ఏంటి అని చూసుకుంటే ఎవరైనా రైతులు వాళ్ళు ఉత్పత్తి చేసిన లేకపోతే పండించిన పంటలను ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ప్రస్తుత పరిస్థితుల్లో వెహికల్స్ లేవు కదా, సో వాళ్లకు ఏదైనా వెహికల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ యాప్లో వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సో వాళ్ళు బుక్ చేసుకుంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని మొత్తం రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళ పొలాల దగ్గరికే ఈ వెహికల్ అనేది వచ్చి ఈ మొత్తం సరుకుని తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఈ యాప్ని మొదలు పెట్టడం జరిగింది. దాని పేరు చూసుకుంటే కిసాన్ రథ్. ఒక వారంలోనే దీంట్లో చూసుకుంటే 1.4 లక్షల మంది రైతులు రిజిస్టర్ అనేది చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్ సేఫ్ అనే మొబైల్ యాప్ ఏ దేశ ప్రభుత్వం ప్రవేశపెట్టిందంటే కోవిడ్ సేఫ్ ఏ విధంగా ఇండియాలో ఆరోగ్య సేతు ఉందో, ఎవరైనా కరోనా పేషెంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు అది అలర్ట్ చేస్తుందో, అదే విధంగా కోవిడ్ సేఫ్ అనే మొబైల్ యాప్ను ఆస్ట్రేలియా ప్రభుత్వం అయితే ఇక్కడ విడుదల చేయడం జరిగింది. సో ఆస్ట్రేలియా ఇక్కడ మనం క్యాపిటల్ చూసుకుంటే క్యాన్బెర్రా. ఓకేనా, ఆస్ట్రేలియా క్యాపిటల్ చూసుకుంటే క్యాన్బెర్రా, అలాగే ఆస్ట్రేలియా డాలర్ చూసుకుంటే ఆస్ట్రేలియాలో కరెన్సీ చూసుకుంటే ఆస్ట్రేలియన్ డాలర్. ఓకే, ఇది మన దేశంలో ఏ విధంగా ఆరోగ్య సేతు యాప్ ఉందో సో అదే విధంగా పనిచేస్తుంది కోవిడ్ సేఫ్. ఇది బ్లూటూత్ని ఉపయోగించుకొని సిగ్నల్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో మహిళలకు ఇంటి వద్దనే పని కల్పించే యోజనలో జీవన్ శక్తి యోజన పథకం ప్రారంభించింది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్ర మహిళల కోసం, వాళ్ళ రాష్ట్ర మహిళల కోసం ఇంటి వద్దనే వాళ్ళు పని చేసేటట్టు కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆ పథకం పేరు చూసుకుంటే జీవన్ శక్తి యోజన పథకం. ఓకేనా, జీవన్ శక్తి యోజన పథకం. దీని ద్వారా మహిళలు పోర్టల్లో సొంతంగా రిజిస్టర్ చేసుకొని మాస్కులు ప్రస్తుతం కుట్టిస్తున్నారు. సో ఫ్యూచర్లో కూడా ఏదైనా వర్క్ ఉంటే సో ఆ రిజిస్టర్ ద్వారా ఆ పథకం ద్వారా రిజిస్టర్ చేసుకొని సో వాళ్ళు ఏదైనా వర్క్ అనేది చేయొచ్చు. సో వాళ్ళ ఇంటి వద్దనే ఈ పని అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యప్రదేశ్ చూసుకుంటే క్యాపిటల్ భోపాల్, అలాగే మధ్యప్రదేశ్ సంబంధించి సీఎం చూసుకుంటే శివరాజ్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ క్వశ్చన్, అతిపెద్ద ఓజోన్ పొర రంధ్రం దాదాపు 10 లక్షల చదరపు మీటర్లు, దాని కంటత అదే మూసుకుపోయింది, అది ఎవరు కనుగొన్నారంటే ECMWF. దీని గురించి చెప్తాను. సో అతిపెద్ద ఓజోన్ పొర, ఓకేనా, అతిపెద్ద ఓజోన్ పొర దాదాపుగా దానికి సంబంధించి, సో అతిపెద్ద ఓజోన్ పొర రంధ్రం, ఓకే, దాదాపు 10 లక్షల చదరపు మీటర్లు ఉంటుంది ఇది. సో దానికంటే అదే మూసుకుపోయింది, ప్రస్తుత అట్మాస్ఫియర్ ప్రస్తుత వాతావరణ కారణాల వల్ల అదే మూసుకుపోయింది. సో గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఇది. సో దీన్ని ఎవరు కనుగొన్నారు అంటే ECMWF యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ శాస్త్రవేత్తలు అయితే దీన్ని కనుగొనడం జరిగింది రీసెంట్గానే. సో 1 వీక్ బిఫోరే కనుగొన్నారు, బట్ రీసెంట్గా చూసుకుంటే దీన్ని ధృవీకరించడం జరిగింది ECMWF వాళ్ళు. ఓకే, యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్, వాళ్ళు వెదర్ ఏ విధంగా ఉంది సో ఇవన్నీ చూస్తూ ఉంటారు, వాళ్ళైతే ఈ విధంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు 50 లక్షల బీమా ప్రకటించింది? ఓకే, ఫస్ట్ రాష్ట్రము
ఇండియాలోనే జర్నలిస్టులకు 50 లక్షల బీమా అయితే ప్రకటించడం జరిగింది. సో ఆ రాష్ట్రం ఏది అని చూసుకుంటే అస్సాము, అస్సాం క్యాపిటల్ చూసుకుంటే డిస్పూర్, అస్సాంలో ప్రజెంట్ సీఎం చూసుకుంటే సర్బానంద్ సోనోవాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ ఎన్ని కోట్ల ద్రవ్య మద్దతు మ్యూచువల్ ఫండ్స్ కు ప్రకటించింది అంటే 50,000 కోట్లనైతే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కు ద్రవ్య మద్దతు అంటే లిక్విడిటీ సపోర్ట్ అయితే ప్రకటించడం జరిగింది మ్యూచువల్ ఫండ్స్ కు ఆర్బీఐ, ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50,000 కోట్లనైతే ప్రకటించడం జరిగింది. అలాగే ఆర్బీఐకి సంబంధించి గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు స్కూల్ డ్రెస్ ఏ రంగు దుస్తులను ఉచితంగా ఇవ్వనున్నారు అంటే ప్రజెంట్ కలర్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ గులాబీ రంగు అయితే ఇవ్వనున్నారు 6 నుండి 10వ విద్యార్థులందరికీ. సో ప్రీవియస్ గా చూసుకుంటే నీలము అలాగే ముదురు నీలము తెలుపు రంగుల్లో ఇచ్చేవాళ్ళు డ్రెస్ అనేది. ప్రజెంట్ చూసుకుంటే గులాబీ రంగుగా మార్చడం జరిగింది, స్కూల్ డ్రెస్ అనేది గులాబీ రంగుగా మార్చడం జరిగింది 6th నుండి 10th క్లాస్ విద్యార్థులకు. అలాగే బాలలకు చూసుకుంటే సారీ ఆడపిల్లలకు చూసుకుంటే పంజాబీ డ్రెస్ అయితే ఇవ్వనున్నారు, ఇంతకుముందు గౌన్ ఇచ్చేవారు, ప్రజెంట్ చూసుకుంటే పంజాబీ డ్రెస్ అయితే ఇవ్వనున్నారు. అలాగే బాయ్స్ కు చూసుకుంటే ఇంతకుముందు ఇక్కడ ప్యాంట్ ఇవ్వనున్నట్లయితే ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ అమౌంట్ కూడా తల్లులే కుట్టించుకుంటే స్టిచ్చింగ్ అమౌంట్ కూడా ప్రభుత్వం డైరెక్ట్గా వాళ్ళ అమ్మఒడి అకౌంట్ ఉంటుంది కదా దాంట్లో వేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో ఇటీవల మైనర్లకు వేసే ఉరి శిక్ష రద్దు చేశారు అంటే సౌదీ అరేబియా. ఇంతకుముందు చాలా దేశాలు, మన దేశంలో కూడా మైనర్లకు అయితే ఉరి శిక్ష అయితే లేదు. సో సౌదీ అరేబియాలో చూసుకుంటే ఇంతకుముందు అంతా మైనర్లకు కూడా అక్కడ ఉరి శిక్ష అనేది వేసేవాళ్ళు, ప్రజెంట్ ఆ ఉరి శిక్షల్ని రద్దు చేయడం జరిగింది. ఎక్కడ అంటే సౌదీ అరేబియాలో. వాళ్ళు ఎటువంటి శిక్ష చేసినా మైనర్లుగా ఉన్నప్పుడు శిక్ష చేస్తే వాళ్ళకు ఉరి శిక్ష అనేది వేయరు. సో ఇంతకుముందు అయితే ఈ శిక్ష, ఉరి శిక్ష అనేది వేసేవాళ్ళు. సో దీన్ని రద్దు చేస్తున్నట్లు ఆ దేశపు కింగ్, ఓకే, సల్మాన్ అయితే ప్రకటించాడు, కింగ్ సల్మాన్ ప్రకటించాడు సౌదీ అరేబియాకి సంబంధించి. ఇక్కడ మనము దీనికి సంబంధించి క్యాపిటల్ చూసుకుంటే రియాదు, అలాగే దీనికి సంబంధించి కరెన్సీ చూసుకుంటే రియాల్, రియాల్ అనేది కరెన్సీ, ఓకే, రియాల్ అనేది RIYAL, ఓకే, కరెన్సీ రియాద్, రియాద్ అనేది క్యాపిటల్, రియాద్ అనేది క్యాపిటల్ సౌదీ అరేబియా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా సమాచారం కోసం ఏ యాప్ను రూపొందించింది అంటే కోవిడ్ 19 ఏపీ అనే యాప్ను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రూపొందించడం జరిగింది. దీంట్లో మనం చూసుకుంటే సమగ్ర సమాచారం కరోనాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కటి ఏ జోన్లో ఏవి రెడ్ జోన్స్గా ఉన్నాయి, ప్రతి ఒక్క సమాచారం ఆంధ్రప్రదేశ్ కోవిడ్ 19 ఆంధ్రప్రదేశ్ అనే యాప్ను అయితే ఇక్కడ రూపొందించడం జరిగింది. ఇంకా ప్లేస్టోర్లో అయితే ఇది పెట్టలేదు. సో పంజాబ్లో చూసుకుంటే కోవా పంజాబ్ అనే యాప్ను అయితే వాళ్ళు పంజాబ్ వాళ్ళు అయితే రూపొందించారు. సో ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగానే కోవిడ్ 19 అండ్ ఆంధ్రప్రదేశ్ అనే యాప్ను అయితే రూపొందించడం జరిగింది. ఇంకా ప్లేస్టోర్లో చూస్తే ఆ యాప్ అనేది లేదు ప్రస్తుతానికి. సో త్వరలోనే అప్డేట్ అనేది అవ్వచ్చు. సో ఇది ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే ఒకసారి క్విక్ రివిజన్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో అయిపోతానే ప్రతి ఒక్కరు కింద డైలీ టెస్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. మీ నుండి నేను ఒక్క లైక్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో క్వశ్చన్ చూసుకుంటే జగనన్న విద్యా దీవెన పథకం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రారంభించనున్నారంటే April 28. పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ పైన పీసీబీ ఎన్ని ఏళ్ళ నిషేధం విధించిందంటే 3. ప్రపంచ సైనిక అవసరాల ఖర్చు ఎక్కువగా చేస్తున్న దేశాలలో భారత్ స్థానం 3వ స్థానం. వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ ఎప్పుడు అంటే April 28. కిసాన్ రథ్ మొబైల్ యాప్ ఎంతమంది రైతులు ఒక వారంలో రిజిస్టర్ చేసుకున్నారంటే 1.5 లక్షలు. కోవిడ్ సేఫ్ అనే మొబైల్ యాప్ను ఏ దేశ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అంటే ఆస్ట్రేలియా. ఏ రాష్ట్రంలో మహిళలకు ఇంటి వద్దనే పని కల్పించే యోచనలో జీవన్ శక్తి యోజన పథకం ప్రారంభించారంటే మధ్యప్రదేశ్. అతిపెద్ద ఓజోన్ పొర రంధ్రం దాదాపు 10 లక్షల చదరపు మీటర్లు ఉంటుంది, దానికంటే అదే మూసుకుపోయింది అని ఎవరు కనుగొన్నారంటే ECMWF, యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్. ఏ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు 50 లక్షల బీమా ప్రకటించిందంటే అస్సాం. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని కోట్ల ద్రవ్య మద్దతు మ్యూచువల్ ఫండ్స్ కు ప్రకటించిందంటే 50,000 కోట్లు లిక్విడిటీ సపోర్ట్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్. ఆంధ్రప్రదేశ్లో 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు స్కూల్ డ్రెస్ ఏ రంగు దుస్తులను ఉచితంగా ఇవ్వనున్నారంటే గులాబీ రంగు. ఏ దేశంలో ఇటీవల మైనర్లకు వేసే ఉరి శిక్ష రద్దు చేశారంటే సౌదీ అరేబియా.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా సమాచారం కోసం ఏ యాప్ను రూపొందించిందంటే కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్. ఇది ఈరోజు వీడియో అయితే వీడియోని ప్రతి ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.